ప్రజాపతిరావు మీ దగ్గర కట్నం ఎలా తీసుకుంటాడో నేను చూస్తాను। ఓకే ఐ విల్ ఎంక్వైర్ ఇంటూ ఇట్। థాంక్యూ సర్। मंगल्य भाव आवाह
శరీరం తంతునా లేనా మమ జీవన హేతునా కంఠే వస్త్రాభిషు పదే జీవ చరణాం చదం మాంగళ్య ధాన ముహూర్తస్సు ముహూర్తోస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం ప్రమాణాన్ గ్రహణం శుభానుకూల్యతా ఫల సిద్ధిరస్సు అయం ముహూర్తస్సు ముహూర్తోస్సు శతమారంభమతి శతాయ కుటుంబయ్యా నీకు శుభవార్తరా? ఏమిట్రా నీ కూతురు పెళ్ళవనే కుదిరిందా? నాకు కాదురా శుభవార్త, నీకే. ఏమిట్రా నాకు ప్రమోషన్? కాదురా ఇంక్రిమెంట్? కాదురా నువ్వు రిటైర్ అయిపోతున్నావురా. దిగులు పడతారు? పుట్టిన మనిషి పోక తప్పదు, ఉద్యోగి రిటైర్ అవ్వక తప్పదు. నిజమే జానకి, చనిపోయిన మనిషికి తను పోతే ఏడ్చే వాళ్ళ బాధ తెలియదు. రిటైర్ అయిన వాడు ఆ బాధ ఏమిటో ప్రత్యక్షంగా చూస్తాడు. మనకేమిటండి, రత్నాల్లాంటి పిల్లలున్నారు మనకి. హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినే వయసు మీది జానకి. నాకొచ్చిన గ్రాట్యుటీ డబ్బుతో బలరామయ్య అప్పు కొంతైనా తీరిస్తే గాని నా మనసు ప్రశాంతంగా ఉన్నది. అవునండి, ఉన్నంతలో ఇచ్చేస్తేనే మర్యాదగా ఉంటుంది. అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. వెళ్ళలేదట, మీతో ఏమైనా చెప్పిందా? లేదే, సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోయింది. ఏదో అవసరం ఉందని 100 రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకుని వెళ్ళింది. స్వభావం ఉన్నట్టుంది, తీసుకెళ్లి మన కాంతమ్మ కంపెనీలో దొరుకుతాయి. పరశురామయ్య నీకేమవుతాడు? మా తూరుకు పంతు. ఓహో, అందుకే ఆ అమ్మాయికి నువ్వు ఉద్యోగం ఇప్పించావన్నమాట? అవును. ఆ అమ్మాయి కూడా కనిపించట్లేదట, నీకు తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి జీతం కూడా నీ బాకీ కిందే జమేస్తున్నావటగా? అవునండి, మీ బాకీ తీరిన తర్వాత మేము పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. నా బాకీ తీర్చడం కోసమని నీ కాబోయే భార్య చేత ఉద్యోగం చేయిస్తున్నావా? ఏమయ్యా, నేనేమన్నా కాబూలు ఇవ్వండి అనుకున్నావా? మొన్నటిదాకా ప్రజాసేవ చేసిన వాడయ్యా నేను. అవునండి, అసలు నా చేతుల మీదుగా ఎన్ని పెళ్లిళ్ళు జరిపించలేదు నేను. అన్నట్టు మీ ఇద్దరి కులం ఒకటేనా? కాకపోతే మాత్రమే బూళ్ళని వర్ణాంతర వివాహాలు కూడా జరిపించాను. అవునండి, నాకు ఈ సంగతి కాస్త ముందుగా తెలిసుంటే నీ నోటు రద్దు చేసి మీ ఇద్దరు పెళ్లి దగ్గరుండి జరిపించేవాడిని. ఏమైతేనే, జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండు, ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆ అమ్మాయిని నేను వెతికిస్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఇదిగో, ఎక్కువగా ఫీల్ అవ్వుకో, వెళ్ళు వెళ్ళు. గట్టి సాక్ష్యం ఏర్పాటు చేయి. ఇతనికి రాజీకి పెళ్లి చేయాలని పరశురామయ్య ఆశపడ్డాడని, ఆ పెళ్లి ఇష్టం లేక రాజీ ఎవరితోనో లేచిపోయిందని, ఆ అవమానం భరించలేక పరశురామయ్య నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని. ఎవరానా మా సాక్షిని ప్రాసిక్యూషన్ వారు ఎగ్జామిన్ చేసుకోవచ్చు.
మీ పేరు అబ్దుల్ రెహమాన్ యువర్ ఆనర్ ఈ సాక్ష్యం తక ముందు రంగాచార్య అనే పేరుతో వెంకటరామయ్య గారి సివిల్ కేసులో సాక్ష్యం చెప్పాడు ఇప్పుడు తన పేరు అబ్దుల్ రెహమాన్ అని చెప్తున్నాడు దిస్ పాయింట్ మే బి నోటెడ్ యువర్ ఆనర్ ఇంతకు ముందు రంగాచార్య గారు సాక్ష్యం చెప్పినట్లు అంగీకరిస్తున్నావా అంగీకరిస్తున్నాను ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు నీకోసం నీకోసం ఈ లోకమిలా